ఎన్ని సమస్యలు వచ్చినా, ఆటంకాలు ఎదురైనా ఆ సమస్యల్ని ఆటంకాలని జయించడానికి విఘ్ననాయకుడే మనకి స్ఫూర్తి. వినాయక చవితి పూజ, వినాయక చవితి వ్రతకల్పం, వినాయక చవితి కథల్లోని తత్వం మనకి ఏ రకంగా ఉపయోగపడతాయో ఆలోచించాలి. వినాయక చవితి కథని మూడు భాగాలుగా విభజించుకుంటే వినాయక చలనం, గణాధిపత్యం, చంద్రుని శాపం ముఖ్యమైనవి. వినాయక చవితి కథలోని మొదటి ఘట్టంలో గజాసురుడు అనే రాక్షసుడు శివుణ్ణి తన శరీరంలో దాచుకుంటాడు. కానీ శ్రీహరికి ఇచ్చిన మాట ప్రకారం తన శిరస్సుని లోకపూజ్యం చేయమని కోరుకొని మరణిస్తాడు. కైలాసంలో శివుని కోసం ఎదురు చూస్తున్న పార్వతీదేవి నలుగుతో ఒక బాలుని బొమ్మ చేసి ప్రాణం పోస్తుంది. ఆ బాలుణ్ణి వాకిట్లో కాపలా ఉంచి లోనికి ఎవరిని రానివ్వద్దని చెప్తుంది. ఆ బాలుడు ద్వారం వద్ద శివుణ్ణి అడ్డుకుంటాడు. కోపించిన శివుడు ఆ బాలుని శిరస్సును ఛేదిస్తాడు. విషయం తెలుసుకున్న పార్వతీదేవి అత్యంత దుఃఖానికి లోనవుతుంది. అప్పుడు శివుడు తన దగ్గరున్న గజాసుని శిరస్సుని ఆ బాలుని శరీరానికి అమర్చి తమ కొడుకుని బతికించుకుంటారు. వినాయక చవితి కథలోని మొదటి భాగం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కర్తవ్యాన్ని మించిన ధర్మం లేదు. పరమశివుడు ఎవరో తెలిసినా, పరమశివుడితో పోరాటం వల్ల జరిగే పర్యవసానాలు తెలిసినా, తన ప్రాణం మీదకు వచ్చినా గణేశుడు తన కర్తవ్యాన్ని మరవలేదు. అలాగే ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా మన కర్తవ్యాన్ని మనం మరవకూడదు. వినాయక చవితి కథలోని రెండవ భాగం గణాధిపత్యం. గణాధిపత్యం కోసం కుమారస్వామి, వినాయకుడు పోటీ పడతారు. ఎవరైతే ముల్లోకాల్లోని పవిత్ర నదుల్లో స్నానం చేసి ముందుగా తన దగ్గరికి వస్తారో వారికే గణాధిపత్యం లభిస్తుందని శివుడు చెప్తాడు. గణాధిపత్యం కోసం కుమారస్వామి వెంటనే తన వాహనమైన నెమలి మీద బయలుదేరతాడు. కానీ వినాయకుడు మాత్రం నారాయణ మంత్రం జపిస్తూ సాక్షాత్తు భూమాత అయిన తన తల్లి పార్వతీదేవి, వ్యోమకేశుడైన తన తండ్రి శివుని చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. నారాయణ మంత్ర ప్రభావం వల్ల, తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల అన్ని తీర్థస్నానాల్లో కూడా కుమారస్వామి కన్నా ముందుగా వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. గణాధిపత్యం వినాయకుడికే వరిస్తుంది. వినాయక చవితి కథలోని ఈ రెండవ భాగం నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా దక్కని పుణ్యం తల్లిదండ్రులను గౌరవించి ప్రేమించడం వల్ల దక్కుతుంది. తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలో తను ఆచరించి మనకి చూపించాడు గణేశుడు. అలాగే వినాయక చవితి కథలోని ఈ రెండవ భాగం నుంచి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే పవిత్ర నదుల్లో స్నానం ఆచరించి ముందుగా తన వద్దకు వస్తారో వారికే గణాధిపత్యం లభిస్తుందని శివుడు చెప్పినప్పుడు, కుమారస్వామితో పోల్చుకొని తన స్థూలకాయము, ఎలుక వాహనంగా ఉన్న తాను పందెంలో ఎలా నెగ్గుతానమని దిగులు పడకుండా వినాయకుడు తన బుద్ధిని ఉపయోగించి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి గణాధిపత్యాన్ని సంపాదిస్తాడు. అంటే బుద్ధిని ఉపయోగిస్తే కార్యం సిద్ధిస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. కథలోని మూడవ భాగం చంద్రుని శాపం. గణాధిపతి అయిన వినాయకుడు ముల్లోకాల్లో పూజలు అందుకొని సుష్టుగా భోజనం చేసి తిరిగి కైలాసానికి వచ్చి తన తల్లిదండ్రుల పాదాలకి ప్రణామం చేయబోగా బొజ్జ కారణం చేత ఇబ్బంది పడతాడు. అది చూసి చంద్రుడు పకపక నవ్వుతాడు. చంద్రుని దృష్టిదోషం వల్ల వినాయకుని పొట్ట పగిలిపోతుంది. కోపించిన పార్వతీదేవి చంద్రుణ్ణి శపిస్తుంది. చంద్రుని శాపం లోకానికంతా శాపమవుతుంది. తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందిన చంద్రుడు పార్వతీ, గణేశుల దగ్గరకు వచ్చి క్షమించమని కోరుతాడు. గణేశుడు చంద్రుణ్ణి క్షమిస్తాడు. కథలోని ఈ మూడవ భాగం వల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం చెంది క్షమించమని కోరిన వాళ్ళని మన్నించగలగటం గొప్పతనం. కోపం ఎవరికైనా వస్తుంది, కానీ కోపాన్ని అధిగమించగలిగిన వారే గొప్పవారవుతారు. కాబట్టి ఎన్ని సమస్యలు ఎదురైనా, ఆటంకాలు కలిగినా మన వంతు ప్రయత్నంగా బుద్ధిని ఉపయోగిస్తే తప్పక కార్యం సిద్ధిస్తుంది అని వినాయక చవితి కథ నుండి ఆంతర్యాన్ని గ్రహించాలి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.